Guys, welcome to our channel. So, ఈ వీక్ మహబూబ్ ఎలిమినేట్ అవుతాడా నైని ఎలిమినేట్ అవుతుందా సో దాని గురించి అప్డేట్ ఇస్తాను. దీవాలి సెలబ్రేషన్స్ అయితే రేపు జరగబోతున్నాయి, దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. ఎవరెవరు సెలబ్రిటీస్ వస్తున్నారు, డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది, సో ధూమ్ ధామ్ గా అయితే జరగబోతుంది అనమాట బిగ్ బాస్ హౌస్ లో రేపు సెలబ్రేషన్స్. సో దాని గురించి ఇన్ఫర్మేషన్, ప్రతి ఒక్క దాని గురించి కూడా మనం మాట్లాడేసుకుందాం. సో ఏం మాత్రం పెట్టుకుంటాం, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. హౌస్ మేట్స్ అయితే డాన్స్ తో ఎరగదీశారు, మామూలుగా చేయలేదు. సూర్య అయితే ఫుల్ ఇంప్రెస్ అయిపోయాడు. డాన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక రచ్చ జరిగింది, ఆ రచ్చ గురించి మనం మాట్లాడుకుందాం. ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఇచ్చారనమాట దాని గురించి అనౌన్స్ చేసి. మరి హౌస్ మేట్స్ డాన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు విష్ణుప్రియకి యష్మికి మధ్య గొడవ జరిగింది. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఏం జరుగుతుందంటే, బిగ్ బాస్ డాన్స్ ప్రాక్టీస్ చేయమని చెప్తారు కదా, వాళ్ళకి ఒక లిస్ట్ ఇస్తారు ఎవరెవరు పేర్స్ పేర్స్ గా చేయాలని చెప్పి. ఇక్కడ విష్ణుప్రియ అలాగే పృథ్వీ పేరుగా చేయాలని చెప్పి చెప్పారు, అలాగే యష్మి నిఖిల్ పేరుగా చేయమని చెప్పారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, గొడవ విష్ణుప్రియకి అలాగే యష్మి మధ్య, పృథ్వీ మాత్రం అస్సలు ఇంట్రెస్ట్ చూపించడు. అయితే విష్ణుప్రియ అడుగుతుంది అనమాట, ఏంటి నువ్వు నాతో డాన్స్ ప్రాక్టీస్ చేయడం నీకు ఇష్టమా కాదా అని, అసలు నువ్వేం డాన్స్ చేస్తున్నావు, అసలు నీ డాన్స్ వచ్చా, నీ స్టెప్స్ వచ్చా అని చెప్పి వీళ్ళిద్దరి మధ్య కొంత డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అయితే విష్ణుప్రియకి అసలు పృథ్వీతో డాన్స్ చేయడం నచ్చదు ఇంకా, అందుకని బిగ్ బాస్ కు వెళ్లి కెమెరా ముందు చెప్తుంది విష్ణుప్రియ. ఏమని, నాకు పృథ్వీతో డాన్స్ ప్రాక్టీస్ చేయడానికి లేదు, వేరే వాళ్ళతో నాకు పేరు చేయండి అని. అంతేగాని నిఖిల్తో పేరు చేయమని చెప్పి చెప్పలేదు, ఏం మాట్లాడలేదు కూడా. ఈ విషయము యష్మికి ఎప్పుడు తెలిసిందంటే, బిగ్ బాస్ నుండి ఒక లెటర్ వస్తుంది, యష్మి అలాగే పృథ్వీ డాన్స్ చేయమని చెప్పి, నిఖిల్ విష్ణుప్రియ డాన్స్ చేయమని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ పృథ్వీ అలాగే యష్మి వీళ్ళిద్దరు డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటారు, విష్ణుప్రియ అలాగే నిఖిల్ వీళ్ళిద్దరు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ విష్ణుప్రియకి అసలు వీళ్ళిద్దరితో పేర్ చేస్తారని చెప్పి తనకి తెలియదు. యష్మి ఎలా ఫీల్ అవుతుందంటే, ఇక్కడ నిఖిల్తో నేను డాన్స్ చేయడం విష్ణుప్రియకు నచ్చదన్నట్టు, కానీ అక్కడ అది కాదు. విష్ణుప్రియ అసలు నిఖిల్ గురించి యష్మి గురించి టాపిక్ తీసుకుని రాలేదు, ఎవరితో వేరే వాళ్ళతో అయినా సరే నేను డాన్స్ ప్రాక్టీస్ చేస్తాను, వేరే వాళ్ళతో పేర్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది అంతే. ఇక్కడ యష్మి తెగ ఫీల్ అయిపోతుంది, నిఖిల్తో డాన్స్ చేయకుండా కావాలని ఆపింది, ఇక్కడ తనకు తెలుసు కదా ఎవరితో పేరు చేయమంటే ఖచ్చితంగా నిఖిల్తో చేస్తారని చెప్పి, నువ్వు నన్ను ప్రశాంతంగా ఉంచవు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. గార్డెన్ ఏరియాలో యష్మి విష్ణుప్రియతో మాట్లాడుతుంది, అక్కడ పృథ్వీ కూడా ఉంటాడు. ఏమని మాట్లాడుతుందంటే, నీకు పృథ్వీ గురించి చాలా రోజులు తెలుసు కదా, మరి తను ఎక్కడ అర్థం చేసుకున్నావు, రిలేషన్షిప్ లో అయినా ఫ్రెండ్షిప్ లో అయినా దేంట్లో అయినా అండర్స్టాండింగ్ ఉండాలి. ఏం పర్లేదు విష్ణుప్రియ, నువ్వు నిఖిల్తో డాన్స్ చేయి, నువ్వు పృథ్వీతో చేస్తారు అంటే, విష్ణుప్రియ ఓకే సారీ వెళ్ళు నువ్వే డాన్స్ చెయ్యి నిఖిల్తో, నేను పృథ్వీతో చేస్తానంటే నీకు అంత హర్టింగ్ గా ఉన్నప్పుడు వద్దులే అంటే, నాకు ఆల్రెడీ హర్ట్ అయి ఉన్నా ఈ సిచ్యువేషన్ అని కాదు, డిఫరెంట్ సిచ్యువేషన్స్ తో నేను హర్ట్ అయి ఉన్నాను, బట్ ఇట్స్ ఓకే నువ్వు వెళ్ళి డాన్స్ చేయి అన్నప్పుడు నాకు చాలా ఇన్నోసెంట్ గా అనిపించింది విష్ణుప్రియ, అంటే చాలా ఎమోషనల్ గా అనిపించింది నాకైతే విష్ణుప్రియ చూడగానే. సో యష్మి ఎందుకు ఇలా చేస్తుంది, విష్ణుప్రియని ఎందుకు అంతగా టార్గెట్ చేస్తుంది నాకు అర్థం కాలేదు. సో యష్మి గురించి మీరేం అనుకుంటున్నారు మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అండ్ అంతేకాదు, ఇక్కడ సంచాలక్ కూడా నాకు సార్ మాట్లాడడం జరుగుతుంది. సో సంచాలక్ గా తన రూల్స్ ప్రకారం హౌస్ మేట్స్ వేరే వాళ్ళతో కూడా చెప్పడం జరిగింది, కానీ గౌతమ్ కృష్ణ అలాగే మహబూబ్ రోయల్ క్లాన్ తో డిస్కషన్ చేయకపోవడం వల్ల వాళ్ళు తప్పైంది, అండ్ ఇక్కడ యష్మిది తప్పు లేదని చెప్పి నాకు సార్ చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఎలిమినేషన్ గురించి మాట్లాడేసుకుందాం. ఎలిమినేషన్ గురించి చూసుకుంటే మహబూబ్ ఆర్ నైని, సో వీళ్ళిద్దరిలో ఒకటి, ఎందుకంటే ఈక్వల్ పర్సంటేజ్ తో వీళ్ళిద్దరు ఉన్నారు, కానీ లీస్ట్ దాంట్లో ఉంది మహబూబ్. ఈక్వల్ పర్సెంట్ తో ఉన్నా కానీ లీస్ట్ లో ఉంది ఎవరు, మహబూబ్. సో వీళ్ళిద్దరు ఏమి చేశారు కానీ చివరి దాకా షో అయిపోయేదాకా మనకి కన్ఫ్యూజన్ గానే ఉంది. కొంతమంది నైని మహబూబ్ నైని మహబూబ్ ఇలా అనుకుంటూ వచ్చారు, కానీ లాస్ట్ కి 100% మహబూబ్ ఎలిమినేట్ అయిపోయాడు. సో హౌస్ నుండి అయితే తను బయటకు వచ్చేసాడు. ఇక్కడ మహబూబ్ చేసిన ఒక పెద్ద తప్పు ఏంటంటే, తను హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని గురించి తెలుసుకోలా, అండ్ తర్వాత ఉన్న 5 వీక్స్ హౌస్ మేట్స్ ముందే ఉన్నారు కదా, తినలేడు కదా, షో చూడాలి, అర్థం చేసుకోవాలి, తన చేయలా, ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చినట్టు అనిపించింది. సో దీని వల్ల తనైతే ఈజీగా బయటకు వెళ్ళిపోయాడు. అండ్ అంతేకాదు, కమ్యూనిటీ గురించి కూడా తను మాట్లాడడం జరుగుతుంది. కమ్యూనిటీ గురించి మాట్లాడడం వల్ల మెయిన్ రీజన్ అదే, ఇప్పుడు కమ్యూనిటీ గురించి మాట్లాడకుండా తన గేమ్ లో ఫిజికల్ గా ఉన్నాడు. సో సిల్లి దాని మీద నామినేట్ అయితే చేసేస్తున్నాడు. సో అంతేకాదు, కమ్యూనిటీ దాని మీద గురించి కూడా మాట్లాడటం,
దీని వల్ల సోషల్ మీడియాలో ఫుల్ హల్చల్ అయిపోయింది. సో తనైతే ఎలిమినేట్ అయ్యాడు. కానీ నైని పావని లాస్ట్ సీజన్ 7 లో ఉన్నప్పుడు తను 1 వీక్ బయటకు వచ్చేసింది. కానీ అప్పుడు పబ్లిక్ సపోర్ట్ బాగా ఉంది. కానీ ఈసారి అయితే పబ్లిక్ సపోర్ట్ చాలా డౌన్ గా అనిపించింది. తనకి ఇన్స్టాలో ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు. కానీ గేమ్ గేమే. ఫాలోవర్స్ ఉన్నప్పటికీ కూడా అది కంప్లీట్ గా డిపెండ్ అవ్వదు, కంప్లీట్ గా ఓట్స్ పడవు. గేమ్ బట్టి, కంటెస్టెంట్స్ యొక్క గేమ్ బట్టి ఓటింగ్ మారిపోతుంది. దివాళీ సెలబ్రేషన్స్ గురించి చూసుకుంటే రేపు డాన్స్ పర్ఫార్మెన్స్ తో అనసూయ, సోనియా, మెహరిన్, మేఘన వీళ్ళందరూ కూడా డాన్స్ తో అదరగొట్టబోతున్నారు. అంతేకాదు ప్రమోషన్స్ కోసం సాయి పల్లవి, శివ కార్తికేయన్, ఆ తర్వాత దుల్కర్, డిక్యూ, సో చాలా మంది అయితే రేపు రాబోతున్నారు. అండ్ సీక్రెట్ రూమ్ ఉందా లేదా అని చెప్పి డిస్కషన్ చాలా జరిగాయి కదా, సీక్రెట్ రూమ్ అయితే ఈ వీక్ లేదు. చాలా మంది కామెంట్స్ కూడా పెట్టారు సోనియా రీ ఎంట్రీ అన్నారు, సోనియా రీ ఎంట్రీ ఎక్కడ రాలేదు, ఎప్పుడు వస్తుంది అని. కానీ సోనియా రీ ఎంట్రీ పక్కా ఉంది, దాని గురించి అప్డేట్ నాకు తెలిసిన వెంటనే నేను చెప్తాను. సో సోనియా రీ ఎంట్రీ అయితే ఖచ్చితంగా ఉంది, మేబీ నెక్స్ట్ వీక్. సో ఈ వీక్ అయితే రీ ఎంట్రీ అయితే లేదు, కానీ నెక్స్ట్ వీక్ అయితే ఖచ్చితంగా ఉండబోతుంది. సో ఇంతవరకు అప్డేట్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు యష్మి గురించి మీరేమనుకున్నారు మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అండ్ సీ నెక్స్ట్ వీడియో. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ని ఆన్ చేసుకోండి, ప్రతి నోటిఫికేషన్ నేను మీకు ఇస్తాను. సో ఇంతవరకు వీడియో చూసినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ సీ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బై బై.